హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వీడియో చూసి నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. ఇక విషయానికి వస్తే, అమెరికాలో 1000 రూపాయలు పెట్టి కొనుక్కుంటున్నారండి. ఏంటా అది అనుకుంటున్నారా? మనం ఇంట్లో ఎప్పుడంటే అప్పుడు తయారు చేసుకోవచ్చు. అసలు విషయానికి వస్తే, రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని లేదా కొంచెం ఎక్కువగా వండుకోనైనా కొంచెం అన్నాన్ని తీసుకొని ఇలా చేసుకోవాల్సిందే. ఇప్పుడు వస్తున్న కరోనా లాంటి మహమ్మారిని తట్టుకోవాలంటే మళ్ళీ మనం పాతకాలానికి వెళ్ళాల్సిందే. జీర్ణక్రియ మెరుగుపరుచుకోవాలన్నా, విశ్రాంతి కావాలన్నా, ఒత్తిడిని దూరం చేసుకోవాలన్నా, మనకు కావలసిన శక్తి పెరుగులో కార్బోహైడ్రేట్స్ చర్మానికి మేలు చేసే అనేక లక్షణాలు కూడా ఈ పెరుగన్నంలో ఉన్నాయి. కొంతమంది అయితే పెరుగన్నంలో పండ్ల ముక్కలు కూడా కలుపుకొని తింటారు. మన పాతకాలంలో అయితే ఇలా పెరుగన్నంలో ఉల్లిపాయ, పచ్చిమిర్చి నంచుకొని తినేవారు. ఇప్పుడు మనం ఇడ్లీ, సాంబార్, వడ, బోండా అంటూ టిఫిన్స్కి అలవాటు పడ్డాం. కానీ మన చిన్నప్పుడు ఇవేమీ లేనే లేవు. ఇక చిన్నప్పుడు ఈ పెరుగన్నంతో పాటు కొంచెం ఆవకాయ పక్కన పెట్టుకొని చక్కగా తినేసేవాళ్ళం. పెద్దన్నాన్ని చాలామంది చాలా రకాలుగా తయారు చేసుకుంటారు. నేనైతే నాకు కావలసినంత అన్నం తీసుకోవాలి, అందులో కావలసినంత పెరుగు వేసుకొని కొంచెం మిరియాల పొడి. మిరియాల పొడి మనకి జ్ఞాపక శక్తికి చాలా మతిమరుపు లేకుండా చేయడానికి చాలా ఉపయోగపడుతుంది కాబట్టి లైట్గా కొంచెం మిరియాల పొడి వేశాను. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కొంచెం పచ్చిమిర్చి, కొంచెం క్యారెట్ ముక్కలు, ఇవన్నీ కూడా కలిపి పెట్టేసుకుంటే నైట్ అంతా చక్కగా నానిపోయి ఆ రసం అంతా అన్నానికి పీల్చుకొని చాలా రుచిగా తయారవుతుంది అన్నం. కాబట్టి చిన్నపిల్లలు, పెద్దవారు ఉంటే మాత్రం అవన్నీ అవాయిడ్ చేసుకోవచ్చు. కారం వద్దనుకుంటే మిర్చి కొంచెం ఘాటుగానే ఉంటుంది, అలాగే మనకు పెప్పర్ పౌడర్ కూడా కొంచెం ఘాటుగా ఉంటుంది. కాబట్టి పెప్పర్ పౌడర్ వేయకండి, మిరియాలే కొంచెం కచ్చాపచ్చాగా నల్లి నల్లగొట్టి వేసుకుంటే అవి మనం తింటూ ఉంటే పంటి కింద చాలా టేస్టీగా ఉంటాయి. కాబట్టి ఇలా ఉప్పు కొంచెం లైట్గా ఉప్పు వేసి కలిపి ఇలా పెట్టేసుకోవాలి, లూజ్గా కలుపుకోవాలి. అది కుండలో పెట్టితే కొంచెం గట్టిగా తయారవుతుంది తెల్లారికి, కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువగా పోసి చూసుకొని కలుపుకొని కుండలో పెట్టేసుకొని అలా వదిలేయాలి నైట్ అంతా. పొద్దున్నే చక్కగా తినేయొచ్చు. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఉంటే కొంచెం లైట్గా మిక్సీ చేసి ఇలా కుండలో కానీ బౌల్లో కానీ పెట్టేసి వాళ్ళకి అందులో కావాల్సిన వాళ్ళు తినగలిగిన ఫ్రూట్స్ వేసి ఫ్రూట్స్ ముక్కలతో అయినా తింటూ ఉంటారు. కొంతమంది ఇష్టం ఉంటే అలా చేయొచ్చు, లేదంటే ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ అన్నాన్ని మనం చద్దన్నం అని కానీ చల్లదన్నం అని కానీ రకరకాలుగా పిలుచుకుంటాం. ఎలా పిలిచినా మన ఆరోగ్యానికి మంచిది కాబట్టి తినాల్సిందే. ఎండాకాలం వచ్చేస్తుంది కాబట్టి చల్లచల్లగా ఇలా కుండలో పెట్టుకొని చక్కగా తినేయొచ్చు. చిన్నపిల్లలకైతే ఇలా కొంచెం, పెద్దవారు ఉన్నా కూడా ఇలా కొంచెం అన్నం పెరుగు వేసేసి ఇలా లైట్గా మిక్సీ పట్టేసుకొని పెట్టేయచ్చు. చూడండి, తెల్లారికి ఇలా తయారైపోయింది. మనం అంత లూజ్గా కలిపి పెట్టినా కూడా కొంచెం గట్టిగా తయారైంది. కావాలంటే మీరు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని తినేటప్పుడు తినేయచ్చు, లేదంటే అలా తినగలిగితే అలా అయినా తినేయచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఇలా చేసుకొని చక్కగా తినేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.